ఈ వెబ్ సిరీస్ మాత్రం చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే కనుక డిప్రెషన్లో కానీ లేదా మెంటల్ హెల్త్ బాగోని వాళ్ళు కానీ చేయకూడని పనులు అలాగే వాళ్ళకి ఉండాల్సిన సపోర్ట్ గురించి బాగా చూపించారు. ఫస్ట్ అంతా ఇంట్రెస్టింగ్గా చూపించినా కూడా మనకి లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఆ కంక్లూజన్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా బాగున్నాయని చెప్పొచ్చు. నిజంగా ఇప్పుడున్న డిప్రెషన్స్ కానీ టెన్షన్స్ కానీ వాటన్నిటి వల్ల మైండ్ మీద పడే ప్రెషర్ కానీ అనుకోకుండా జరిగే సంఘటనల వల్ల మనం ఎలా ప్రవర్తిస్తాము ఏంటి అనేది బాగా చూపించారని చెప్పొచ్చు. మనకంతా ఒక మిస్టరీ టైప్లో చూపిస్తూ వచ్చినా కూడా లాస్ట్లో ఆ డైరెక్టర్ ఇచ్చే కన్క్లూజన్ అయితే చాలా బాగుంది. అలాగే తమన్నా గారి యాక్టింగ్ బాగుంది, అలాగే భువన్గా నటించిన వ్యక్తి క్యారెక్టర్ అయితే చాలా బాగా నటించారని చెప్పొచ్చు. ఇతనే మనకి మీర్జాపూర్ అని ఉంది కదా మున్నాబాయ్, సో అందులో అయితే నటించారు, అతనే ఇందులో కూడా నటించాడు అనమాట. చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేశారని చెప్పొచ్చు. నిజంగా ఆయన గురించే లాస్ట్ వరకు వెళ్తూ ఉంటుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. అలాగే తమన్నా గారు ఆ సస్పెన్స్ని ఎలా విడగొట్టారు అనేది మాత్రం బాగా చూపించారని చెప్పొచ్చు. ఆవిడ కొంచెం కష్టమైన విధానం మనకు తెలుస్తూనే ఉంది, సో అది కూడా బాగుందని చెప్పొచ్చు. మెయిన్లీ ఏంటంటే స్క్రీన్ ప్లే, ఈ వెబ్ సిరీస్లో మ్యాక్సిమం మన గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే తీసుకెళ్తూ ఉన్నారనమాట, సో అది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఓన్లీ బూతులు లేదు అంటే కనుక కొంచెం అడల్ట్ కంటెంట్ ఇదే కాకుండా మంచి మెసేజ్ ఓరియంటెడ్ టైప్లో కూడా వెబ్ సిరీస్ వస్తూ ఉన్నాయి, అది మంచి విషయం అని చెప్పొచ్చు. చాలా బాగుంది వెబ్ సిరీస్ అయితే మాత్రం, ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అంతా బాగానే ఉంటుంది, అంటే మనకి అతను తీసుకునే డెసిషన్స్, భువన్ క్యారెక్టర్ ఎవరైతే ప్లే చేశారో సో ఆయన తీసుకునే డెసిషన్స్ ఈ వెబ్ సిరీస్లో బాగా బాగుంటుంది. అంటే ఫ్యామిలీ మొత్తం డెవలప్ అవ్వాలని, పైకి రావాలని ఏదో రకంగా తను కష్టపడి అలాగే మంచి మంచి ఐడియాలు ఇచ్చి ఫ్యామిలీని అయితే సెట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే ఒక చిన్న విషయం వల్ల, అంటే తన తండ్రి తనకు కనబడుతున్నాడు అనే టైప్లో ఒక చిన్న విషయం అయితే జరుగుతూ ఉంటుంది. వెబ్ సిరీస్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది అనమాట. డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో అయితే అవైలబుల్గా ఉంది. సో ఆ చిన్న విషయం వల్ల వాళ్ళు ప్రాణాలని ఎలా కోల్పోయారు 11 మంది, సో దానికి అసలు రీజన్ ఏంటి అనేది మెయిన్ హైలైట్గా అయితే పెడుతూ వచ్చారు. కానీ లాస్ట్లో వచ్చే ఈ కంక్లూజన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అలాగే మన తమన్నా గారు కూడా తనకి తానే రియలైజేషన్ అయ్యి ఒక చిన్న అపాయింట్మెంట్ అయితే బుక్ చేసుకుంటారనమాట, అది కూడా బాగుంది. అంటే ఎవరికైనా మైండ్ సరిగ్గా లేనప్పుడు పక్క నుండి సపోర్ట్ ఇవ్వాలి తప్ప వాళ్ళని చిరాకు పడడం ఇది కాదు అని చెప్పి బాగా చూపించారు. ఒకసారి చూడడానికి ట్రై చేయండి. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ.